When he got on a plane in Portland, Oregon last night, he was just another passenger. But today, after hijacking a Northwest Airlines jet, description on one wire service, master criminal. November 24, 1971. సరిగ్గా మధ్యాహ్నం అవ్వస్తుండగా ఒక వ్యక్తి చేతిలో బ్రీఫ్ కేస్తో పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి అడుగుపెట్టాడు. చూడటానికి అతని వయసు 30 to 40 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు. అతడు పోర్ట్లాండ్ నుంచి వాషింగ్టన్లోని సియాటిల్ వెళ్లడానికి ఒక వన్ వే టికెట్ కొన్నాడు. అతడు ప్రయాణించడానికి నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 305లో టికెట్ కన్ఫామ్ అయింది. ఆ ఫ్లైట్లో అతనితో పాటు ఇంకొక 36 ప్యాసింజర్స్ మరియు 6 క్రూ మెంబర్స్ కూడా ప్రయాణించబోతున్నారు. ఫ్లైట్ టికెట్ మీద అతని పేరు డాన్ కూపర్ అని రాసి ఉంది. కూపర్ ఫ్లైట్ ఎక్కి లాస్ట్ రోలోని మిడిల్ సీట్లో కూర్చున్నాడు. అది క్యాబిన్ కి రైట్ సైడ్లో ఉంది. కూపర్ సీట్లో కూర్చున్నాక ఒక డ్రింక్ ఆర్డర్ చేసి తర్వాత స్మోక్ చేశాడు. ఫ్లైట్ రన్వే మీద నుంచి డిపార్చర్ అవ్వగానే కూపర్ పక్కకు తిరిగి అతనికి దగ్గరలో ఉన్న ఫ్లైట్ అటెండెంట్ అయిన ఫ్లోరెన్స్ క్యాఫ్నర్ కి ఒక ఎన్వలప్ ఇచ్చాడు చాలా ప్రశాంతంగా. ఆ ఎన్వలప్ లోపల, నా దగ్గర బాంబు ఉంది, సైలెంట్గా వచ్చి నా పక్కన కూర్చో, ఏమీ మాట్లాడకుండా అని రాసి ఉంది. ఫ్లైట్ అటెండర్ ఆ లెటర్ చదివి ఒక్కసారిగా అదిరిపడింది. కానీ మెల్లగా తేరుకుని సైలెంట్గా కూపర్ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది. కూపర్ తన చేతిలోని బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి దానిలో ఉన్న డైనమైట్ చూపించాడు. కూపర్ డిమాండ్స్ మరీ ప్రమాదకరంగా కాకుండా కొంచెం సాధారణంగా అందరు హైజాకర్స్ డిమాండ్ చేసేలానే ఉన్నాయి. నాకు $200,000 సాయంత్రం 5 గంటల కల్లా ఒక బ్యాగ్లో పెట్టి అరేంజ్ చేయాలి. అలానే 4 పారాషూట్స్ కూడా కావాలి. అందులో 2 ఫ్రంట్ పారాషూట్స్ అయి ఉండాలి, 2 బ్యాక్ పారాషూట్స్ అయి ఉండాలి. ఇంకా ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే టైంకి రన్వే మీద ఒక ట్రక్ ఫ్లైట్ రీఫ్యూయల్ చేయడానికి రెడీగా ఉంచాలి అని రాశాడు. ఒకవేళ వీటిలో ఏ ఒక్క డిమాండ్ తీర్చలేకపోయినా కూడా ఫ్లైట్ గురించి ఇక మర్చిపోమ్మని హెచ్చరించాడు. ఫ్లైట్ గాల్లో ఉండగా స్కాఫ్నర్ కూపర్ డిమాండ్స్ని కాక్పిట్లోని క్రూ మెంబర్స్కి చెప్పడానికి వెళ్ళింది. కానీ వెళ్తూ కూపర్ పక్కన ఫ్లైట్లో తన కో అటెండర్ అయిన టీనా మెక్లోవాని కూర్చోపెట్టి వెళ్ళింది. అంటే ఇప్పుడు టీనా మెక్లోవా కూపర్కి మరియు ఫ్లైట్లోని క్రూ మెంబర్స్కి మధ్యవర్తిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాసేపటికి ఫ్లైట్ ల్యాండ్ అవ్వాల్సిన సియాటిల్ చేరుకున్నా కూడా అక్కడి అధికారులు కూపర్ డిమాండ్స్ని తీర్చేదాకా గాల్లోనే గంటన్నరసేపు ఫ్లైట్ని తిప్పుతూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ అధికారులకు సియాటిల్లోని ఒక లోకల్ బ్యాంక్ మరియు స్కై డ్రైవ్ స్కూల్ చాలా హెల్ప్ చేస్తాయి. లోకల్ బ్యాంక్ వాళ్ళకి $20 నోట్స్ 10,000 ఒక బండిల్గా కట్టి బ్యాగ్లో అరేంజ్ చేసి ఇచ్చింది. మరియు స్కై డ్రైవ్ స్కూల్ వాళ్ళకి పారాషూట్స్ అరేంజ్ చేసింది. యాక్చువల్గా సియాటిల్కి ఫ్లైట్ 3:30 చేరుకోవాల్సి ఉండగా కూపర్ డిమాండ్స్ వల్ల ఫ్లైట్ 305 2 గంటలు ఆలస్యంగా అంటే 5:45 PM సియాటిల్లోని ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అప్పటికే సూర్యుడు అస్తమించి ఉన్నాడు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైంకి అధికారులు మనీ మరియు పారాషూట్స్ రెడీ చేసి ఉంచారు. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే కూపర్ తన పక్కనే ఉన్న టీనా మెక్లోవాని ఫ్లైట్ నుంచి బయటకు పంపి మనీ మరియు పారాషూట్స్ తెప్పించుకుంటాడు. తర్వాత కూపర్ ఇద్దరు ఫ్లైట్ అటెండర్స్కి మరియు ప్యాసింజర్స్ని ఫ్లైట్ నుంచి దిగి వెళ్ళిపోవటానికి అనుమతి ఇచ్చాడు. కానీ విచిత్రం ఏంటంటే అసలు ఫ్లైట్ హైజాక్ అయిందని మరియు ఆ ప్యాసింజర్స్ని అడ్డుపెట్టుకుని హైజాకర్ డబ్బులు డిమాండ్ చేశాడని ఫ్లైట్ దిగేదాకా ప్యాసింజర్స్కి ఈ విషయం తెలియదు. ఫ్లైట్లో ఇప్పుడు కేవలం 4 మాత్రమే క్రూ మెంబర్స్ ఉన్నారు. కూపర్ టీనా మెక్లోవాతో ఫ్లైట్ను మెక్సికో సిటీకి తీసుకువెళ్ళమని ఫ్లైట్ కెప్టెన్కి చెప్పమని ఆర్డర్ వేస్తాడు. మరియు వీటితో పాటే కొన్ని కండిషన్స్ కూడా చెప్తాడు. ఆ కండిషన్స్ ఇలా ఉన్నాయి. ఫ్లైట్ యొక్క ల్యాండింగ్ గేర్ ఓపెన్ చేసే ఉంచాలి. మరియు విమానం రెక్కల దగ్గర ఉండే ఫ్లాప్స్ 15 degrees యాంగిల్లోనే ఉంచాలి. ఇంకా ఫ్లైట్ 10,000 feet కంటే తక్కువ ఎత్తులోనే ఎగరాలని, అలానే క్యాబిన్లోని లైట్స్ అన్నిటినీ స్విచ్ ఆఫ్ చేసేయాలని, ఇంకా ఫ్లైట్ కింద భాగంలోని స్టెయిర్వే తెరిచే ఉంచాలి అన్న తన కండిషన్స్ మొత్తం చెప్తాడు. కానీ కూపర్ చేసిన డిమాండ్స్లో 2 పాజిబుల్ అవ్వవని ఫ్లైట్ కెప్టెన్ కూపర్కి చెప్తాడు. అవేంటంటే
ఫ్లైట్ నాన్ స్టాప్గా మెక్సికో దాకా ఎగరలేదని, ఎందుకంటే ఫ్లైట్ యొక్క ట్యాంక్ కెపాసిటీని బట్టి మెక్సికో దాకా చేరుకునేందుకు సరిపడే ఫ్యూయల్ నింపలేదని చెప్తాడు. దాంతో కూపర్ ఫ్లైట్ని ఫినిక్స్, యుమా, సాక్రమెంటో అనే మూడు ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట ఫ్యూయల్ నింపుకోవడానికి అనుమతిస్తాడు. కానీ చివరికి రీనోలోని నెవోడా అనే ప్రదేశంలో రీఫ్యూయల్ చేసుకోవడానికి అనుమతిస్తాడు కూపర్. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఫ్లైట్ స్టెయిర్వే అలా ఓపెన్ చేసి ఫ్లై చేయడం అసాధ్యమని హెచ్చరించగా కూపర్ ఒక కండిషన్ మీద దాన్ని క్లోజ్ చేసి ఫ్లై చేయడానికి అనుమతిస్తాడు. అదేంటంటే ఫ్లైట్ అటెండర్ అయిన టీనా మెక్లోవా ద్వారా ఆ స్టెయిర్వే ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుని తనకి కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆ స్టెయిర్వే ఓపెన్ చేసుకుంటా అని చెప్తాడు. దానికి ఫ్లైట్ కెప్టెన్ ఓకే చెప్తాడు. అలా వాళ్ళ మధ్య ఒప్పందం కుదిరినా కూడా ఫ్లైట్లోని టెక్నికల్ మరియు రీఫ్యూయలింగ్లో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల ఫ్లైట్ 2 గంటలు ఆలస్యంగా అంటే 7:36 PM గాల్లోకి ఎగిరింది. విమానం గాల్లోకి ఎగిరిన 5 నిమిషాల తర్వాత కూపర్ టీనా మెక్లోవాతో ఆమెను కాక్పిట్లోకి వెళ్ళిపోవాలని, ఇక ఇప్పటి నుంచి తనని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని ఆర్డర్ వేస్తాడు. ఆఖరిగా టీనా కూపర్ని పారాషూట్ కట్టుకుంటూ సీట్స్ మధ్యలో నుంచున్నప్పుడు చూసింది. ఆ సమయంలో కూపర్ ఫ్లైట్ నుంచి దూకటానికి సిద్ధమవుతున్నట్లుగా ఉన్నాడు. కానీ తర్వాత టీనా మెక్లోవా తిరిగి కాక్పిట్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసేసింది. ఫ్లైట్ 3 గంటల తర్వాత ఫ్యూయల్ నింపుకోవడానికి సేఫ్గా రీనోలోని నెవోడాలో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యాక ఫ్లైట్లోని సిబ్బందికి ఎక్కడా కూపర్ కానీ మరియు అతను తీసుకొచ్చిన బాంబు కానీ కనిపించలేదు. కానీ స్టెయిర్వే మాత్రం ఓపెన్ చేసే ఉంది. అందువల్ల ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు స్టెయిర్వే కొంచెం దెబ్బతింది. అంటే కూపర్ సియాటిల్కి మరియు రీనోకి మధ్యలో ఎక్కడో స్టెయిర్వే ఓపెన్ చేసి పారాషూట్ సాయంతో దూకేస్తుంటాడు. ఎప్పుడైతే ఫ్లైట్లో కూపర్ లేడు అని అర్థమైందో డజన్ల కొద్దీ ఎఫ్బిఐ ఏజెంట్స్ ఫ్లైట్ ఎక్కి ఆధారాలు వెతికే పనిలో పడ్డారు. వారికి దొరికిన ఆధారాలు కేవలం ఒక బ్లాక్ టై మరియు కాల్చిపారేసిన 8 సిగరెట్ పీకలు. ఇంకా కూపర్కిచ్చిన 4 పారాషూట్స్లో 2 మాత్రమే ఫ్లైట్లో దొరికాయి. మిగిలిన 2 పారాషూట్స్తో పాటు మనీ ఉన్న బ్యాగ్ కూడా కనపడలేదు. ఆ రోజు ఫ్లైట్లో ప్రయాణించిన ప్యాసింజర్స్ని ఇంటర్వ్యూ చేయగా వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం కూపర్ చాలా వైట్గా ఉన్నాడు, అతని ఐస్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి, అతని హెయిర్ బ్లాక్ కలర్లో ఉంది అని సమాధానం ఇచ్చారు. ఇంకా చూడటానికి కూపర్ 40 ఏళ్ల వయసున్న వ్యక్తిలా ఉన్నాడు. ఒక ట్రెంచ్ కోట్ వేసుకున్నాడు, లోపల ఒక డార్క్ సూట్, వైట్ షర్ట్, బ్లాక్ టై అండ్ డార్క్ షూస్ వేసుకుని ఉన్నాడు. ఫ్లైట్ ఎక్కాక సన్ గ్లాసెస్ కూడా పెట్టుకున్నాడు అని చెప్పారు. ప్రయాణికులు చెప్పిన ఈ వివరాల ప్రకారం ఎఫ్బిఐ కూపర్కి సంబంధించిన స్కెచెస్ రెడీ చేసి విడుదల చేసింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అసలు కూపర్ గురించి వెతుకులాట ప్రారంభించడానికి ముందు ఎఫ్బిఐకి తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే కూపర్ అసలు ఎప్పుడు ఫ్లైట్లో నుంచి దూకాడు అన్న విషయం అనుకున్నంత తేలిక కాదు ఇది కనిపెట్టడం. ఎందుకంటే ఫ్లైట్లో ఉన్న 4 క్రూ మెంబర్స్లో ఏ ఒక్కరూ కూపర్ ఫ్లైట్లో నుంచి దూకటాన్ని చూడలేదు. అంతేకాకుండా కూపర్ ఉన్న ఫ్లైట్ని ఫాలో చేస్తూ 2 జెట్ ఫైటర్స్ కూడా వెనకాల వస్తున్నాయి. ఆఖరికి ఆ ఫైటర్ జెట్స్లోని పైలట్స్ కూడా కూపర్ దూకటం చూడలేదు. కానీ దానికి ఒక కారణం ఉంది. ఏమిటంటే కూపర్ దూకింది రాత్రి సమయంలో కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎఫ్బిఐకి ఎలాంటి క్లూ లేక కూపర్ జంప్ చేసిన సమయం తెలుసుకోవటం కష్టమవుతున్న వేళ ఫ్లైట్లోని క్రూ మెంబర్స్లో ఒకరు చాలా విలువైన క్లూ ఇచ్చారు. ఫ్లైట్ అటెండర్ లాస్ట్గా కూపర్తో మాట్లాడిన టైం 8:05 PM. ఎలా గుర్తుందంటే అతనికి ఏదైనా సహాయం కావాలేమో అని కూపర్కి కాల్ చేయగా కూపర్ ఆ కాల్ని కట్ చేశాడు. సరిగ్గా కూపర్కి కాల్ చేసిన 10 నిమిషాల తర్వాత ఫ్లైట్లోని క్రూ మెంబర్స్ ఒక సడన్ చేంజ్ని ఎక్స్పీరియన్స్ చేశారు. ఏమిటంటే అప్పటిదాకా నార్మల్గా నడుస్తున్న ఫ్లైట్ ఒక్కసారిగా కుదుపుకు గురైంది. కాక్పిట్లోని క్రూ మెంబర్స్కి కూపర్ ఫ్లైట్లోంచి ఏమైనా దూకేశాడో అన్న అనుమానం కూడా కలిగింది. కానీ ఎవరు తెరిచి చూసే ధైర్యం మాత్రం చేయలేదు. ఎందుకంటే కూపర్ తనని డిస్టర్బ్ చేయొద్దని వాళ్ళకిచ్చిన హెచ్చరిక ఇంకా క్రూ మెంబర్స్ని భయపెడుతూనే ఉంది. ఈ విషయం తెలుసుకున్నాక ఎఫ్బిఐ వాళ్ళు ఆ సీన్ని రీక్రియేట్ చేసి వాళ్ళొక్క కంక్లూజన్కి వచ్చారు. ఫ్లైట్లోని క్రూ మెంబర్స్ ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ కూపర్ దూకటం కోసం స్టెయిర్వే ఓపెన్ చేయడం వల్ల వచ్చిన వైబ్రేషన్ అని. దీంతో కూపర్ ఫ్లైట్లో నుంచి దూకిన సమయాన్ని ఎఫ్బిఐ అంచనా వేయగలిగింది. కానీ వేట ఇప్పుడే మొదలవబోతోంది. దారిలో ఎన్నో సమాధానాలు కనుక్కోవాల్సి ఉంది. ఎఫ్బిఐ ఇప్పుడు కనుక్కున్నది కేవలం కూపర్ దూకిన సమయం మాత్రమే. కానీ అంతకన్నా పెద్ద సమస్య అసలెక్కడ దూకాడు అన్న విషయం తెలుసుకోవడం. కూపర్ ఫ్లైట్ని ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్తున్నాడే కానీ
ఏ రూట్లో తీసుకెళ్లాలో మాత్రం ఫ్లైట్ కెప్టెన్కి ఏమీ ఆదేశాలు ఇవ్వటం లేదు. నిజం చెప్పాలంటే కూపర్ చాలా చిరాగ్గా ఉన్నాడు. ఎందుకంటే సియాటిల్లో రీఫ్యూల్ చేయడానికి అధికారులు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఆఖరికి ఫ్లైట్ కెప్టెన్ ఏ రూట్లో వెళ్దామని కూపర్ని అడిగినా కూడా కూపర్ సమాధానం ఇవ్వకుండా ముందు తొందరగా ఏరోప్లేన్ ఫ్లై చేసేలా చూడమన్నాడు. కూపర్ రూట్ గురించి ఏమీ చెప్పకపోయేసరికి ఫ్లైట్ కెప్టెన్ విక్టర్ 23 అనే రూట్ని ఎంచుకున్నాడు. ఎఫ్బిఐ విక్టర్ 23 రూట్ని మరియు అతను దూకిన సమయాన్ని అంచనా వేసి చూడగా కూపర్ పోర్ట్లాండ్కి నార్త్ సైడ్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవులలో దూకి ఉంటాడని ఊహించగలిగారు. కూపర్ దూకినట్లు అనుమానిస్తున్న ప్రదేశాన్ని హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, ఇంకా గ్రౌండ్ ట్రూప్ సహాయంతో వెతుకులాట ప్రారంభించారు. కానీ సమస్య ఏమిటంటే ఒకవేళ కూపర్ దూకిన ప్రదేశం కనుక్కోగలిగినా అక్కడ తను ఎటువైపు ల్యాండింగ్ చేశాడో అన్న విషయం కనుక్కోవటం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం దట్టమైన అడవితో, కొండలతో, అది కూడా నిత్యం మంచు కురుస్తూ ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే సముద్రంలో సూదిని వెతికినంత కష్టం. అంతేకాకుండా అక్కడ వాతావరణం నిత్యం మారుతూ ఉంటుంది. చలి ఉష్ణోగ్రత అనూహ్యంగా తగ్గుతూ పెరుగుతూ ప్రజలు అక్కడ నివసించడానికి వీలు పడినంత కష్టతరంగా ఉంటుంది. ఎఫ్బిఐ ఎంత కష్టపడినా కూపర్కి సంబంధించిన చిన్న ఆధారాన్ని కానీ కనీసం అతని వస్తువుల్ని కూడా కనుక్కోలేకపోయాయి. హైజాకింగ్ కోసం సెర్చ్ ఆపరేషన్ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు, అంటే 1 నెల రోజుల పాటు జరుగుతూనే ఉంది. కానీ ఎటువంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో ఎఫ్బిఐ కూపర్కి ఇచ్చిన మనీ మీద తమ ఇన్వెస్టిగేషన్ డైవర్ట్ చేశారు. కూపర్కి ఇచ్చిన మనీ సియాటిల్ ఫస్ట్ నేషనల్ బ్యాంక్ నుంచి ఇవ్వబడింది. ఈ బ్యాంకులో అమౌంట్ని బండిల్స్ రూపంలో స్టోర్ చేసి ఉంచేవారు. అలా ఒక $250,000 బండిల్లో ఇచ్చి $200,000 కూపర్కి ఇవ్వడం జరిగింది. అంటే ఈ $200,000 యొక్క సీరియల్ నెంబర్స్ ముందే బ్యాంక్ డాక్యుమెంట్స్లో స్టోర్ చేసి ఉన్నాయి. వీటి సాయంతో ఎక్కడైతే మనీ ఎక్కువగా సర్క్యులేట్ అవుతాయో ఆ ప్రాంతాలలో కూపర్ ఏమన్నా దొరుకుతాడేమోనని వెతకడం స్టార్ట్ చేశారు. అన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇంకా జనరల్ పబ్లిక్ని ఇలా ఎక్కడా వదలకుండా కూపర్ కోసం గాలిస్తున్నారు. వారి ఉద్దేశం ఒకటే, కూపర్ ఆ డబ్బుని ఖర్చు పెట్టే మార్గాలన్నింటినీ మూసివేయటం. నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ మరియు చాలా న్యూస్ పేపర్స్ ఆ సీరియల్ నెంబర్ గల మనీ నోట్స్ కనుగొన్న వారికి రివార్డ్స్ కూడా ప్రకటించాయి. గాలింపు తీవ్రతరం చేసినా కూడా కూపర్ గురించి ఏ ఒక్క చిన్న ఆధారం కూడా దొరకట్లేదు. ఎవరూ కూడా కూపర్ని కనుక్కున్నామని ఇంతవరకు ముందుకు రాలేదు. అలా చూస్తుండగానే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అది 1980వ సంవత్సరం. ఆ రోజు ఫిబ్రవరి 10, బ్రెయిన్ ఇంగ్రామ్ అనే ఒక కుర్రాడు సదరన్ వాషింగ్టన్లోని ఒక బీచ్లో క్యాంప్ ఫైర్ నిర్మించుకోవాలనుకున్నాడు. క్యాంప్ ఫైర్ కోసం ఇసుకని త్రవ్వి తీస్తుంటే అనుకోకుండా $5,880 విలువ గల డబ్బు, 3 బండిల్స్ కట్టలుగా దొరికాయి. ఈ విషయాన్ని తన పేరెంట్స్కి చెప్పగా వారికి హైజాకింగ్ ఇన్సిడెంట్ ఇంకా గుర్తుంది కాబట్టి దీని గురించి ఎఫ్బిఐకి ఇన్ఫార్మ్ చేశారు. వాటిని పరిశీలించగా తెలిసిన విషయం ఏమిటంటే అవి కూపర్ కోసం సియాటిల్లోని బ్యాంక్ నుంచి తెచ్చిన బండిల్స్ లోనివే అని, ఇంకా అవి సీరియల్ నెంబర్స్తో సహా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. మనీ దొరికిన ఎగ్జైట్మెంట్లో ఉన్న ఎఫ్బిఐకి ఈ క్లూ వారి ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వకపోగా ఇంకొన్ని కొత్త ప్రశ్నలకి పురుగొల్పింది. అవేమిటంటే ఏ ప్రదేశంలో అయితే కూపర్ జంప్ చేశాడో అని ఎఫ్బిఐ వాళ్ళు ఊహించారో ఆ ప్రదేశానికి ఇప్పుడు మనీ దొరికిన బీచ్ చాలా దూరంగా ఉంది. ఆ నోట్స్ ఎలా ఇక్కడికి వచ్చాయో అర్థం కావటం లేదు ఎఫ్బిఐకి. ఒకసారి మ్యాప్ని గమనించగా ఎఫ్బిఐ కొన్ని విషయాలు ఇలా జరిగి ఉండొచ్చేమో అని ఊహించారు. అవేమిటంటే కూపర్ జంప్ చేసిన ప్రదేశంలో లూయిస్ అనే రివర్ ఉంది. ఆ టైంలో కొంత మనీ ఈ లూయిస్ రివర్లో పడిపోయి ఉండొచ్చు. ఆ మనీ ప్రవాహంలో కలిసి కొలంబియా రివర్ని దాటుకొని టీనా బార్ అనే బీచ్ ఒడ్డుకి చేరుకుందేమో అని ఊహించారు. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే కొలంబియా రివర్ టీనా బార్కి ఆపోజిట్లో ఫ్లో అవుతుంది. ఆ మనీ కొలంబియా రివర్లోంచి ఎదురు ఈదుకుంటూ టీనా బార్ బీచ్ దగ్గరికి చేరుకోవడం దాదాపు అసాధ్యం. ఒకవేళ తాము ఎక్కడైతే కూపర్ ల్యాండ్ అయ్యాడో అని ఒక డ్రాప్ జోన్ని సెలెక్ట్ చేసుకున్నారో అది తప్పేమో అని భావించి ఈసారి ఇంకొక డ్రాప్ జోన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ డ్రాప్ ఏరియా వాషుగల్ అనే రివర్కి చాలా దగ్గరగా ఉంది. ఇక్కడి నుంచి అయితే బీచ్కి మనీ చేరుకునే అవకాశం ఉంది కూడా. అలానే ఒకవేళ ఫ్లైట్ వెస్ట్లో ప్రయాణించి ఉంటే కూపర్ కిందకు దూకినప్పుడు కొన్ని బండిల్స్ ఏమైనా కిందకు పడి బీచ్లోకి ఏమన్నా చేరుకున్నాయేమో అని కూడా అనుమానించారు. ఇవన్నీ ఊహాజనితమైన కథనాలే. కానీ అర్థం కానిది ఏమిటంటే ఆ బీచ్లో మొత్తం ఒకే చోట ఒకే ప్లేస్లో 3 బండిల్స్ దొరికాయి. అవి గాల్లోంచి కింద పడినవా లేదా వాటర్ ఫ్లోటింగ్లో కొట్టుకొచ్చినవా, అది ఒకే చోట దొరకటం అన్నది కొంచెం నమ్మలేనటువంటి విషయం.
పుండు మీద కారంలాగా ఎఫ్బిఐకి ఇంకొక విషయం కూడా తెలిసింది. 1974లో ఈ బీచ్లో ఇసుక తవ్వకాలు మరియు పూడికలు కూడా జరిగాయని, ఇక్కడ వీరికి మనీ దొరికింది కూడా ఇసుక పైభాగంలో, అంటే ఈ మనీ 1974 తర్వాత ఇక్కడికి వచ్చి ఉండొచ్చని. ఇంకొకసారి రీఎగ్జామినేషన్ చేయగా ఇప్పుడు దొరికిన డబ్బు తవ్వకాలు జరిగిన ఈ ప్రదేశంలో కాకుండా వేరొక చోట దొరికిందని తేలింది. అలానే ఆ కుర్రాడికి డబ్బు దొరికినప్పుడు దానికి ఉండే రబ్బర్ బ్యాండ్స్ ఇంకా పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉన్నాయి. 2009లో ఈ రబ్బర్ బ్యాండ్స్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసి వాళ్ళు కనుక్కున్న విషయం ఏమిటంటే, రబ్బర్ బ్యాండ్స్ యొక్క నాణ్యత అంటే ఎక్స్పోజర్ని తట్టుకొని 1 ఇయర్ కంటే ఎక్కువ ఉండదని తేలింది. అంటే ఆ డబ్బుని హైజాక్ జరిగిన సంవత్సరంలోపే టీనాబార్ బీచ్లో దాచి ఉంచారన్నమాట. దొరికిన ఆధారాలన్నింటినీ పరిశీలించాక ఊహించదగ్గ విషయం ఏమిటంటే, కూపర్ కానీ లేదంటే అతనికి సంబంధించిన వారు కానీ ఆ మనీ కావాలని అక్కడ దాచారని. అసలు ఆ డబ్బుని కూపరే అక్కడ దాచి ఉంచాడా, లేక కూపర్ చనిపోతే ఇంకెవరైనా దాచారా? ఇలా ప్రశ్నలోంచి ఇంకొన్ని కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. 1980లో ఆ కుర్రాడికి డబ్బు దొరికాక టీనాబార్ బీచ్ మరియు వాషుగల్ రివర్లోని అనేక ప్రాంతాలలో చాలా సెర్చ్ ఆపరేషన్స్ చేశారు. కానీ కూపర్ గురించి కానీ లేదంటే మిగిలిన డబ్బు గురించి కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ముందు నుంచి చాలామందికి అసలు కూపర్ ఈ డేరింగ్ ఎస్కేప్ చేశాక కూడా ఇంకా బ్రతికున్నాడా అనే అనుమానాలున్నాయి. ఒకవేళ ఆ ఎస్కేప్లో కూపర్ చనిపోయి ఉంటే ఈ స్టోరీ వినటానికి అంత థ్రిల్లింగ్గా ఉండకపోవచ్చు. కానీ మనం ఆలోచిస్తే స్టోరీస్ రియాలిటీకి చాలా దూరంలో ఉంటాయి. మనం ముందు నుంచి గమనిస్తే ఇంతవరకు ఎక్కడ కూపర్ బ్రతికున్నట్లు తెలియజేసే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అసలు ఈ అనుమానం ఎందుకు వస్తుందంటే, కూపర్ ఫ్లైట్ 305లో నుంచి దూకే సమయానికి బయట గాలులు చాలా ఎక్కువగా వీస్తున్నాయి, ఉరుములతో కూడిన వర్షం కూడా పడుతుంది, మరియు సదరన్ వాషింగ్టన్కి 10,000 అడుగుల ఎత్తులో కూడా ప్రయాణిస్తోంది. గాలులు ఎంత బలంగా వీస్తున్నాయంటే గంటకి 315 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కూపర్ డోకటానికి స్టెయిర్వే ఓపెన్ చేసినప్పుడు ఆ స్టెయిర్వేకున్న ప్లకార్డ్ స్టెయిర్వే నుంచి విడిపోయి కొట్టుకుపోయేంత బలంగా గాలులు వీచాయి. స్టెయిర్వే నుంచి చీలిపోయి కొట్టుకుపోయిన ప్లకార్డ్ మళ్ళీ 1978లో దొరికింది. అది కూడా ఎఫ్బిఐ ముందు ఊహించిన డ్రాప్ జోన్లోనే దొరికింది. ఒకవేళ కూపర్ ఇదంతా ఊహించలేకపోయాడు అనుకుంటే, ఇంత సాహసానికి సిద్ధమైన వ్యక్తి ఇదంతా ఊహించలేకపోయాడు అనుకోవడం మన పొరపాటే అవుతుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పొచ్చు, అదేమిటంటే కూపర్ కిందకి దూకే టైంలో ఫ్లైట్ కింద అంతా క్లౌడ్స్తో కమ్మేసి ఉంది, కాబట్టి కూపర్ ఎక్కడ దూకుతున్నాడో చూసుకోకుండా దూకుంటాడు అని మాత్రం చెప్పొచ్చు. ఒకవేళ తనకి కింద ప్రాంతం మొత్తం కనిపించినా తన అనుకున్న ప్రదేశంలో మాత్రం దిగలేకపోయి ఉండేవాడు. ఎందుకంటే అతనికిచ్చిన పారాషూట్ నాన్ స్టీరబుల్, అంటే కూపర్ తనకిష్టమైన ప్రదేశానికి ఆ పారాషూట్ సాయంతో దిగలేడు. కానీ ఆ పారాషూట్ ఏ డైరెక్షన్ వైపు వెళ్తుందో అటు మాత్రమే కూపర్ వెళ్ళగలడు. కూపర్కి కంప్లీట్గా పారాషూట్ గురించి అవగాహన ఉందని ఆ ఫ్లైట్ అటెండెంట్ అయిన టీనా మెక్లోవా తెలియజేసింది. టీనాకి ఎలా తెలుసంటే, కూపర్కి టీనా పారాషూట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ గైడ్ పేపర్ కూపర్కి ఇవ్వబోతుంటే కూపర్ తనకది అవసరం లేదని తిరస్కరించాడు. అంతేకాకుండా కూపర్ తన డిమాండ్స్లో 4 పారాషూట్స్ అడిగాడు, అందులో 2 ప్రైమరీ పారాషూట్స్, 2 రిజర్వ్ పారాషూట్స్. కూపర్ తనతో పాటు ఇంకొకరిని లేదా ఇద్దరిని తీసుకెళ్లాలనుకుంటున్నాడని ఎఫ్బిఐ వాళ్ళని భ్రమింపచేయడానికే 4 పారాషూట్స్ అడిగాడు. ఎఫ్బిఐ ఒక్కటే ఆలోచించింది, కూపర్ వల్ల ఏ ఒక్క సివిలియన్కి హాని జరగకూడదన్న సంకల్పంతో కూపర్ అడిగినన్ని పారాషూట్స్ ఇచ్చారు. కానీ ఎఫ్బిఐ వాళ్ళు వాళ్ళకే తెలియకుండా ఒక తప్పు చేశారు. అదేమిటంటే, కూపర్ అడిగిన 4 పారాషూట్స్లో 2 ప్రైమరీ పారాషూట్స్ కరెక్ట్గానే ఇచ్చారు, కానీ రిజర్వ్ పారాషూట్స్లో 1 డమ్మీ పారాషూట్ ఇచ్చారు. ఇది కేవలం ట్రైనింగ్ పర్పస్కి తప్ప ఇంక దేనికి పనికిరాదు. ఈ పొరపాటుని కూపర్ గమనించలేదు. అందుకే తను ల్యాండ్ అవ్వటానికి 1 ప్రైమరీ పారాషూట్ మరియు 1 డమ్మీ పారాషూట్ని తీసుకెళ్లాడు. అంతేకాకుండా ఆ ప్రైమరీ పారాషూట్లో కూడా చాలా పాతకాలం నాటి పారాషూట్ని తీసుకెళ్లాడు. అంటే తను తీసుకున్న 2 డెసిషన్స్ చాలా వరస్ట్ డెసిషన్స్ అని చెప్పవచ్చు. కానీ ఊహలకి హద్దే లేదు, ఒకవేళ ఇలా కూడా జరిగుండొచ్చు. అదేమిటంటే, మనం ఏదైతే డమ్మీ పారాషూట్ అని చెప్పుకుంటున్నామో దాన్ని కూపర్ తన మనీ బ్యాగ్ని సెక్యూర్ చేసే కవర్లా కూడా వాడుకుని ఉండొచ్చు. అలానే తాను తీసుకెళ్లిన పురాతన కాలం నాటి పారాషూట్ కూడా వరస్ట్ డెసిషన్ కాకపోవచ్చు, ఎందుకంటే దీన్ని ఎక్కువగా మిలిటరీలో వాడుతుంటారు. బహుశా తనకి అదే అలవాటై ఉంటుందేమో. ఇంకొక ప్రైమరీ పారాషూట్ సాధారణ ప్రజలు వాడే లగ్జరీ పారాషూట్, అందుకే అతను మిలిటరీకి సంబంధించిన ప్రైమరీ పారాషూట్ని తీసుకెళ్ళుండొచ్చు. దీన్ని బట్టి కూపర్ ఒక ట్రైన్డ్ పారాట్రూపరేమోనని అనుమానించారు. అలానే అతనికి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందేమోనని అనుమానించారు.
ఎందువల్లంటే సియాటిల్లో ఫ్లైట్ గంటన్నర సేపు గాల్లోనే తిరుగుతున్నప్పుడు కూపర్ ఇక్కడి నుంచి మెకోడ్ ఎయిర్ ఫోర్స్ బేస్ కేవలం 20 నిమిషాలు మాత్రమే అని చెప్పాడట. కూపర్ చెప్పిన ఈ పాయింట్ కరెక్ట్ గా 20 మినిట్స్ ఉండటంతో అతనికి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉందేమోనని సస్పెక్ట్ చేశారు. ఇవే కాకుండా కూపర్ కి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే సిఐఏతో కూడా సంబంధాలు ఉన్నాయేమోనని కూడా అనుమానించారు. ఎందువల్లంటే కూపర్ హైజాక్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 727. సిఐఏ వాళ్ళు వియత్నాం వార్ సమయంలో తమ ఏజెంట్స్ని మరియు సప్లైస్ని బోయింగ్ 727 ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేశారు. మరియు ఈ బోయింగ్ 727కి స్టెయిర్వే కూడా కనెక్ట్ అయి ఉంటుంది. మిగిలిన ఎయిర్ క్రాఫ్ట్స్కి ఇలా స్టెయిర్వే కనెక్ట్ అయి ఉండదు. దీన్ని బట్టి కూపర్ ప్రీప్లాన్డ్గా చాలా సేఫ్గా తన ఎస్కేప్ ప్లాన్ చేశాడని ఊహించారు. కానీ దీన్ని తన సొంతంగా కానీ లేదా సిఐఏ దగ్గర కానీ నేర్చుకుని ఉండొచ్చు. కూపర్ హైజాక్ చేయడానికి చూస్ చేసుకున్న ఫ్లైట్ నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ చేత నడపబడుతుంది. కూపర్ ఈ కంపెనీకి చెందిన ఫ్లైట్ని కావాలని చూస్ చేసుకున్నాడని చెప్పలేం. ఎందుకంటే టీనా మెక్లోవా ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని కూపర్ని అడిగినప్పుడు కూపర్ నాకు మీ ఎయిర్లైన్స్ మీద ఎటువంటి కోపం లేదు కానీ నా ప్లాన్కి సరైన దారిలో ట్రావెల్ అయ్యే ఫ్లైట్ ఇదొక్కటే అని కూపర్ చెప్పాడు. వీటన్నింటినీ గమనిస్తే మనకొక విషయం అర్థమై ఉండాలి. కూపర్ చాలా ప్రీప్లాన్డ్గా ఇదంతా చేశాడు. అతనికి ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది మరియు ప్యాసింజర్స్కి కావాలనే హైజాకింగ్ గురించి తెలియనివ్వలేదు, వాళ్ళని కంగారు పెట్టకూడదని. ఇంకా తన ఐడెంటిటీని కవర్ చేయడానికి ఐస్కి సన్ గ్లాసెస్తో కవర్ చేసుకున్నాడు. తను తెచ్చుకున్న లగేజ్ పట్ల కూడా పూర్తిగా అవగాహనతోనే తీసుకొచ్చాడు. ఎఫ్బిఐకి చాలా తక్కువ క్లూస్ వదిలాడు మరియు కావాలనే 4 పారాషూట్స్ డిమాండ్ చేసి తనతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా తీసుకెళ్తున్నట్లు సంకేతం ఇచ్చాడు. కూపర్ తన ఐడెంటిటీని ఎక్కడా వదలకూడదని తను ఫ్లైట్ అటెండెంట్కి ఇచ్చిన ఎన్వలప్ కూడా వెనక్కి తీసేసుకున్నాడు. ఎఫ్బిఐ దగ్గర ఉన్న క్లూ కేవలం ఫ్లైట్ టికెట్ మీద అతను రాసిన డాన్ కూపర్ అన్న హ్యాండ్ రైటింగ్ మాత్రమే. కూపర్ ఇంత ప్లాన్ చేసినా కూడా అతను చేసిన పొరపాటు తాను ఎక్కడ దిగాలో తనకి క్లారిటీ లేకపోవడం. ఎందుకంటే తను ఒక స్పెసిఫిక్ రూట్ చెప్పలేదు మరియు తాను ముందుగా అనుకున్నట్లు మెక్సికో సిటీ కాకుండా ప్లాన్ చేంజ్ అయింది. ఫ్లైట్ రీనోకి వెళ్ళబోతోంది. ఒకవేళ ఈ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల గురించి తనకి ముందే ఐడియా ఉండుంటే తను ఇంకొంచెం సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అంటే బూట్స్, హెల్మెట్ లేదా జంప్ సూట్ని ముందే డిమాండ్ చేసి ఉండేవాడు. అలానే తనకిచ్చే మనీ కూడా లార్జర్ డినామినేషన్లో ఇవ్వమని, దానివల్ల తనకి క్యారీ చేయటం ఈజీ అవుతుందని ముందే ప్లాన్ చేసుకునేవాడు. ఒకవేళ కూపర్ సేఫ్గా ల్యాండ్ అయినా కూడా తను ఒక దట్టమైన అడవిలో నుంచి మరియు మంచుకొండలతో కప్పేసి ఉన్న ప్రాంతాలలో నుంచి చాలా చలిలో వెళ్లాల్సి ఉంటుంది. అతని దగ్గర కేవలం ట్రెంచ్ కోట్ తప్ప మరేం లేదు. వీటన్నిటికీ తోడు అది నవంబర్ మంత్, చలి చాలా ఎక్కువగా ఉండే సమయం. వీటన్నిటినీ బట్టి ఆలోచిస్తే కూపర్ ఒక గుడ్డి నమ్మకంతో ఫ్లైట్లో నుంచి దూకాడే తప్ప పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది అతని దగ్గర లేదు. ఇంకొక పక్క కూపర్ గురించి విడుదల చేసిన చిత్రాలతో సరిపోయినట్లు ఒక్క కంప్లైంట్ కూడా ఎఫ్బిఐకి ఇంతవరకు రాలేదు. మేబీ కూపర్ సేఫ్గా ల్యాండ్ అయ్యి తన ఐడెంటిటీని మార్చుకుని జీవిస్తూ ఉండొచ్చు. ఇంతకు ముందు కూడా చాలామంది హైజాకర్స్ ఇలాంటి ప్లాన్తోనే సర్వైవ్ అవ్వగలిగారు, కానీ చివరికి వాళ్ళని అరెస్ట్ కూడా చేయగలిగారు. ఫైనల్గా ఒక్క విషయం మాత్రం కన్ఫామ్ అయింది, టీనాబార్ బీచ్లో దొరికిన డబ్బు అక్కడికి ఎలా చేరిందంటే అది మనుషుల ద్వారానే. కూపర్ చనిపోయాడు అనటానికి ఇప్పటిదాకా ఒక్క ఆధారం కూడా దొరకలేదు, కాబట్టి అతను బతికుండే అవకాశాలే చాలా. ఫ్లైట్ హైజాకింగ్ తర్వాత ఎఫ్బిఐ కొంతమంది అనుమానితులను గుర్తించి వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసింది. మొదటగా పోర్ట్లాండ్లో నివసిస్తున్న ఒక వ్యక్తిని అనుమానించారు. అతని ఇనీషియల్ డిబి మరియు సర్నేమ్ కూపర్ అని ఉండటం వల్ల అతన్ని అనుమానించారు. అతడి గురించి కథనాలు న్యూస్ పేపర్లో రావటం మొదలైంది. డాన్ కూపర్ కాస్త డిబి కూపర్గా ప్రచురించడం స్టార్ట్ అయింది. నిజానికి డాన్ కూపర్ అనేది ఒక కామిక్ బుక్లో సిరీస్ నేమ్. ఆ కామిక్ బుక్ ఫ్రెంచ్లో రాశారు. దానిలో ముఖ్యంగా ఒక కెనడియన్ పైలట్ అయిన డాన్ కూపర్ చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. 1971 ముందు వరకు ఈ కామిక్ బుక్ అసలు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిందే లేదు. కనీసం యునైటెడ్ స్టేట్స్లో ఎటువంటి అమ్మకాలు కూడా జరగలేదు. ఆ బుక్ కేవలం కెనడాలో మాత్రమే దొరికేవి, అది కూడా అక్కడ ఫ్రెంచ్ భాష మాట్లాడే జనాభా ఎక్కువగా ఉండటం వల్ల. కానీ కెనడియన్ యాక్సెంట్ మరియు అమెరికన్ యాక్సెంట్ రెండూ ఒకేలా ఉండటం వల్ల కూపర్ అమెరికన్నో లేదంటే కెనడియన్నో అన్న విషయం గుర్తించడం చాలా కష్టమైంది. ఒకవేళ అతను బైలింగువల్ కెనడియన్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే కూపర్ హైజాక్ చేసిన ఫ్లైట్ యొక్క కెప్టెన్ ఒక విషయం చెప్పాడు. అదేమిటంటే కూపర్ తనతో మాట్లాడినప్పుడు నాకు మనీని
నెగోషియబుల్ అమెరికన్ కరెన్సీలో ఇవ్వాలి అని అడిగాడు. సాధారణంగా ఒక అమెరికన్ ఇప్పుడు అమెరికన్ కరెన్సీ అని ఎప్పుడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడు. అందువల్ల కూపర్ అమెరికన్ కాదని అతడు అనుమానించాడు. కానీ ఇలా కూడా జరిగి ఉండొచ్చు, కెప్టెన్ కూపర్ మాటలని తప్పుగా గుర్తుపెట్టుకుని ఉండొచ్చు అన్న అనుమానం కూడా లేకపోలేదు. అంతేకాకుండా కూపర్ ఫ్లైట్ అటెండెంట్ అయిన టీనా మెక్లోవాతో తనకి $2,00,000 ఈవినింగ్ 5 PM కల్లా క్యాష్ రూపంలో కావాలి, అది కూడా సర్క్యులేటింగ్ US కరెన్సీలో కావాలి అని అడిగాడు. ఇలా ఇద్దరికీ కూడా కూపర్ అమెరికన్ అన్న ఓడి స్పెసిఫిక్గా మెన్షన్ చేయటం వల్ల కూపర్ షూర్గా కెనడియన్ చెందిన పర్సన్ అయి ఉండొచ్చు అని అనుమానించారు. అలానే ఇంకొక ఛాన్స్ కూడా ఉంది, కూపర్ తన నేమ్ని కెనడియన్ కామిక్ సిరీస్ బుక్లో నుంచి కూడా తీసుకొని ఉండొచ్చు. తన అసలు పేరు కూపర్ అయి ఉండకపోవచ్చు, ఒకవేళ తను అమెరికన్ అయినా కూడా తన పేరును మాత్రం ఎక్కడి నుంచన్నా తీసుకొని ఉండొచ్చు. ఈ హైజాకింగ్ జరిగిన 50 సంవత్సరాల దాకా దాదాపు 1,000 మంది సస్పెక్ట్స్ని ప్రశ్నించారు, కానీ ఎక్కడా కూపర్ గురించి ఎటువంటి చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఇతను DB కూపర్ అయి ఉండొచ్చు అని ఇన్వెస్టిగేట్ చేసి ఆ తర్వాత సస్పెక్ట్ చేసిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. కానీ అందరి గురించి చెప్పటం సాధ్యం కాదు, కాబట్టి వారిలో అందరికన్నా ముఖ్యమైన అనుమానితులు కొందరున్నారు, వారి గురించి మాత్రం తెలుసుకుందాం. రాబర్ట్ W. రాక్స్ట్రా. ఇతన్ని 1978లో సస్పెక్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేశారు, ఎందుకంటే ఇతని ఫేస్ ఆల్మోస్ట్ డాన్ కూపర్ లానే ఉంటుంది. ఇతను ఆర్మీలో పారాట్రూపర్ మరియు హెలికాప్టర్ పైలట్. ఇతనికి బాంబ్ ఎక్స్ప్లోజివ్తో ఫైట్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇతని మీద చాలా క్రిమినల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇతనికి జాన్ కూపర్ అనే అంకుల్ కూడా ఉన్నాడు, ఆయన ఒక స్కై డ్రైవర్. ఫ్లైట్ హైజాక్ చేసిన 5 నెలల క్రితం ఇతను చేసిన పనుల కారణంగా తనని ఆర్మీ నుంచి బయటకు పంపించేశారు. దీంతో అతను తన రివెంజ్ తీర్చుకోవడం కోసం ఫ్లైట్ హైజాక్ చేసి ఉండొచ్చు. చాలామంది జర్నలిస్టులు ఇతన్ని ప్రశ్నించినప్పుడు తను డిబి కూపర్ అవునా కాదా అనే విషయాన్ని ఎక్కడా ధృవీకరించలేదు, కానీ ఒక సందేహాన్ని మాత్రం అందరి ముందుంచాడు. అదేంటంటే నేను అయ్యుండొచ్చు లేదంటే అయ్యుండకపోవచ్చు అని. ఇంకొక పక్క రాక్స్ట్రా ఐస్ లైట్ కలర్లో ఉంటాయి, కానీ కూపర్ ఐస్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఫ్లైట్ హైజాక్ అయ్యే సమయానికి ఇతనికి కేవలం 28 ఇయర్స్ మాత్రమే నిండాయి, కానీ కూపర్కి కనీసం 48 ఇయర్స్ ఉంటాయని ఆ రోజు కూపర్తో పాటు ఫ్లైట్లో ప్రయాణించిన ప్రయాణికులు చెప్పారు. కెనత్ క్రిస్టియన్సన్. ఇతన్ని మొదటిసారి 2003లో సస్పెక్ట్ చేశారు. ఎలా అంటే ఇతని ఫేస్ అచ్చం కూపర్లానే ఉందని అతని సొంత బ్రదరే FBIకి ఇన్ఫార్మ్ చేశాడు. క్రిస్టియన్సన్ వరల్డ్ వార్ 2లో పారాట్రూపర్గా వర్క్ చేశాడు. తర్వాత 1953 దాకా నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్లో మెకానిక్ మరియు ఫ్లైట్ అటెండెంట్గా వర్క్ చేశాడు. ఇంకా ఫ్లైట్ హైజాక్ అయ్యే టైంకి ఇతని వయసు కూడా 45 సంవత్సరాలుంది. క్రిస్టియన్సన్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్, కూపర్ కూడా లెఫ్ట్ హ్యాండెడ్డే అని అతన్ని క్లోజ్గా గమనించిన టీనా మెక్లోవా చెప్పింది. ఎలా అంటే కూపర్ తన బ్రీఫ్ కేస్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకునేవాడు, అంతేకాకుండా ఫ్లైట్లో దొరికిన టైకి ఉన్న క్లిప్పు కూడా రైట్ సైడ్ నుంచి కాకుండా లెఫ్ట్ సైడ్ పెట్టి ఉంది. క్రిస్టియన్సన్ 1994లో చనిపోయాడు. తను చనిపోయే ముందు తన తమ్ముడిని పిలిచి, నేను నీకు చెప్పకుండా ఒక విషయం దాచాను, కానీ అదేంటో నీకు చెప్పలేను అని అన్నాడంట. క్రిస్టియన్సన్ చనిపోయాక ఆయన బ్యాంక్ అకౌంట్లో $2,00,000 ఉన్నట్లు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించారు. అన్నిటికంటే ముఖ్యం, ఫ్లైట్లో మొట్టమొదటిసారి కూపర్ని చూసిన ఫ్లోరెన్స్ క్యాప్నర్ కూడా క్రిస్టియన్సన్ ఆల్మోస్ట్ కూపర్లానే ఉన్నాడని చెప్పింది. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయాలు చూద్దాం. క్రిస్టియన్సన్ నిజానికి కూపర్తో పోల్చినప్పుడు ఫిజికల్ డిస్క్రిప్షన్లో ఏమాత్రం మ్యాచ్ అవ్వలేదు, ఎందుకంటే కూపర్ చూడటానికి చాలా ఎత్తుగా ఉంటాడు, కానీ క్రిస్టియన్సన్ చాలా పొట్టివాడు. అంతేకాకుండా కూపర్కి హెయిర్ చాలా ఎక్కువగా ఉంటుంది, క్రిస్టియన్సన్కి హెయిర్ చాలా తక్కువ ఉంది. అలానే అతని బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బును కూడా అనుమానించాల్సిన పని లేదు, ఎందుకంటే ఆ మనీ తను భూమి అమ్మగా వచ్చిన డబ్బని, ఆ డబ్బుని బ్యాంకులో దాచాడని ఇన్వెస్టిగేషన్లో తేలింది. రిచర్డ్ మెకాయ్. ఇతన్ని మొదటిసారి 1972లో సస్పెక్ట్ చేశారు, ఎందుకంటే ఇతను బోయింగ్ 727 విమానాన్ని హైజాక్ చేసి కూపర్లానే స్టెయిర్వే నుంచి కిందకి దూకడంతో ఇతన్ని అనుమానించాల్సి వచ్చింది. కూపర్ హైజాక్ చేసిన విధానాన్ని ఇతను అనుసరించడంతో చాలామంది ఇతనే కూపర్ అని అనుమానించారు. అంతేకాకుండా మెకాయ్ అనేది అతని అసలు పేరు కాదు, మరియు ఫ్లైట్లోని ప్యాసింజర్స్ని భయపెట్టడానికి ఒక ఫేక్ గ్రెనేడ్ కూడా యూజ్ చేశాడు. ఇతను కూడా తన డిమాండ్స్ని తన చేతి రాతతోనే తెలియజేశాడు. ఇంకా కూపర్ మరియు మెకాయ్ ఇద్దరు నో ఫనీ స్టఫ్ అనే సేమ్ ఫ్రేజ్ని క్రూకి వార్నింగ్ ఇవ్వడానికి యూజ్ చేశారు. మెకాయ్ కూడా $5,00,000 ఇంకా 4 పారాషూట్స్ డిమాండ్ చేశాడు. అంతేకాకుండా ఫ్లైట్ తన ఊరి మీద నుంచే పాస్ అయ్యేటప్పుడు మెకాయ్ ఫ్లైట్లో నుంచి కిందకి దూకేశాడు. వీటన్నిటినీ పక్కన పెడితే మెకాయ్ కూడా
వియత్నాం వార్లో బాంబ్ డిస్పోజ్ స్క్వాడ్లో పనిచేశాడు మరియు అతను ఒక హెలికాప్టర్కి పైలట్గా కూడా వర్క్ చేశాడు. మెకాయ్ సేఫ్గా ఫ్లైట్లో నుంచి భూమి మీదకి పారాషూట్ సాయంతో ల్యాండ్ అయ్యాడు. కానీ 2 రోజుల తర్వాత పోలీసులు మెకాయ్ని పట్టుకున్నారు. తర్వాత అతనికి 45 ఇయర్స్ జైలు శిక్ష కూడా పడింది. ఇతను 1974లో చనిపోయాడు. కానీ చనిపోయే ముందు తను డిబి కూపర్ అవునో కాదో చెప్పేందుకు మాత్రం నిరాకరించాడు. అంతేకాకుండా మెకాయ్ ఒక ఎక్స్పీరియన్స్ స్కై డ్రైవర్. ఫ్లైట్ ని హైజాక్ చేసే టైంలో తనతో పాటు ఒక హెల్మెట్ ని మరియు జంప్ సూట్ ని కూడా తెచ్చుకున్నాడు. ఇంకా ఫ్లైట్ ఏ దిశగా వెళ్లాలో కూడా ఫ్లైట్ కెప్టెన్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మెకాయ్ ప్యాసింజర్స్ ని భయపెట్టడానికి ఫేక్ గ్రెనేడ్ తో పాటు ఒక లోడ్ చేయని గన్ను కూడా తన వెంట తెచ్చుకున్నాడు. అంతేకాకుండా మెకాయ్ ఫ్లైట్ అటెండెంట్ కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ నోట్స్ లో ఒకటి వెనక్కి తీసుకోలేదు. మరియు అతను ఫ్లైట్ హైజాక్ చేసే సమయానికి అతని వయసు కేవలం 29 సంవత్సరాలే. ఇంకా ఫ్లైట్లోని 3 అటెండెంట్స్ కూడా ఖచ్చితంగా చెప్పారు ఇతను కూపర్ కాదని. కానీ కూపర్ లానే ఇతని హైజాక్ ఎందుకున్నదంటే న్యూస్లో డిబి కూపర్ చేసిన పనులనే ఇతను కాపీ కొట్టుంటాడు. డ్వెన్ వెబర్ ఇతన్ని 1995లో తాను చనిపోవటానికి కొంతకాలం ముందు సస్పెక్ట్ చేశారు. వెబర్ చనిపోతూ తన భార్యకు ఒక విషయం చెప్పాడు, నేనే డాన్ కూపర్ అని. తర్వాత కాలంలో వెబర్ భార్య ఈ విషయాన్ని ఎఫ్బిఐకి ఇన్ఫార్మ్ చేసింది. తన దగ్గర ఒక బ్యాగ్ ఉన్నదని, అది అచ్చం హైజాక్ జరిగిన సమయంలో మిస్ అయిన బ్యాగ్ లానే ఉన్నదని చెప్పింది. మరియు వెబర్కి ఒక మోకాల సర్జరీ జరిగిందని, బహుశా అది ఫ్లైట్ నుంచి దూకిన సమయంలో జరిగిన ప్రమాదం వల్ల జరిగి ఉండొచ్చు అని చెప్పింది. అంతేకాకుండా వెబర్ ఎప్పుడు ఒక విషయం గురించి భయపడుతూ ఉండేవాడట. తను ఫ్లైట్ నుంచి దూకే టైంలో ఫ్లైట్ మెట్ల మీద ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ వదిలేశానేమోనని భయపడేవాడట. ఇంకా టీనా బార్ బీచ్లో మనీ దొరకటానికి కొద్ది కాలం ముందు వెబర్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేశాడని కూడా చెప్పింది. వెబర్ వరల్డ్ వార్ 2లో కూడా పనిచేశాడు. అంటే అతనికి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. మరియు వెబర్కి క్రిమినల్ రికార్డు కూడా ఉంది. ఇంకా కూపర్తో పోల్చి చూసినట్లయితే ఫిజికల్ డిస్క్రిప్షన్లో వెబర్ సరిగ్గా సరిపోతాడు. ఫ్లైట్ హైజాక్ అయ్యే సమయానికి వెబర్ వయస్సు కూడా 47 ఇయర్స్గా తేలింది. కానీ వెబర్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఫ్లైట్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్తో పోల్చి చూస్తే ఏ ఒక్కదానితో కూడా మ్యాచ్ అవ్వలేదు. నిజానికి ఫ్లైట్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ అసలు కూపర్వో కాదో అన్న విషయం కూడా ఎఫ్బిఐకి క్లారిటీ లేదు. అలానే వెబర్ యొక్క డిఎన్ఏ కూడా ఫ్లైట్లో దొరికిన టైం మీద ఉన్న డిఎన్ఏతో కంపేర్ చేసి చూస్తే అది కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ కూడా టైం మీద ఉన్న డిఎన్ఏ అసలు కూపర్వో కాదో అన్న డౌట్ ఉంది. కానీ ఎఫ్బిఐకి కూపర్ డిఎన్ఏ దొరికే ఛాన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఆ ఛాన్స్ని మిస్ చేసుకున్నారు. ఎలా అంటే ఫ్లైట్లో దొరికిన 8 సిగరెట్ పీకలలో కూపర్ డిఎన్ఏ డెఫినెట్గా దొరికి ఉండేది. కానీ కాలక్రమంలో అవి ఎక్కడో మిస్ అయిపోయాయి. విలియం స్మిత్ ఇతన్ని 2018లో సస్పెక్ట్ చేశారు. ఇతను కూడా వరల్డ్ వార్ 2లో పనిచేశాడు మరియు పారాషూటింగ్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఫ్లైట్ హైజాక్ అయిన టైంలో ఇతని ఏజ్ 43 ఇయర్స్. ఇతని ఐస్ కూడా బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఫిజికల్ డిస్క్రిప్షన్లో కూడా కూపర్తో సరిగ్గా సరిపోయాడు. ఒకవేళ కూపర్ ముసలివాడైతే ఎలా ఉంటాడో అని స్కెచెస్ గీయించగా స్మిత్ ఆ స్కెచెస్కి సరిగ్గా మ్యాచ్ అయ్యాడు. వరల్డ్ వార్ 2 టైంలో ఐరా డానియల్ కూపర్ అనే ఒక స్టూడెంట్ చనిపోయాడు. కానీ తర్వాత ఆ వ్యక్తే స్మిత్గా సేమ్ స్కూల్లో చేరాడని అనుమానించారు. స్మిత్ ఒక కంపెనీలో యార్డ్ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. కానీ కొంతకాలానికి ఆ కంపెనీ దివాలా తీసింది. దీంతో తన ఉద్యోగం పోయింది. ఇది కూడా ఫ్లైట్ హైజాక్ చేయడానికి ఒక కారణమేమో అని అనుకున్నారు. స్మిత్ తన తర్వాత జీవితాన్ని నార్త్ ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్లో గడిపాడు. అంటే ఎక్కడైతే హైజాకింగ్ జరిగిందో ఆ ప్రాంతానికి కంప్లీట్గా ఆపోజిట్ సైడ్లో బతికాడన్నమాట. ఫ్లైట్లో దొరికిన టైనీ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్కోప్తో పరిశీలిస్తే దానిమీద కొన్ని మెటాలిక్ పార్టికల్స్ కనిపించాయి. అవి ప్యూర్ టిటానియం పార్టికల్స్. ఈ టిటానియం పార్టికల్స్ 1971లో చాలా రేర్గా దొరికేవి. దీన్ని బట్టి కూపర్ ఏదైనా కెమికల్ ఆర్ మెటలర్జీ విభాగంలో మేనేజర్గా వర్క్ చేస్తుండొచ్చు, లేదా ఒక యార్డ్ మాస్టర్ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వ్యక్తులు కూపర్తో మ్యాచ్ అవుతున్న వ్యక్తులు. కానీ నిజానికి కొన్ని వేల మందిని సస్పెక్ట్ చేశారు ఎఫ్బిఐ. కానీ ఇప్పటికీ వీరిలో ఎవరు కూపర్ అన్న విషయం తెలియలేదు. మనం ఇంకొంచెం ఆలోచిస్తే అసలు కూపర్ నిజంగా 40 ఏళ్ల వ్యక్తేనా అన్న అనుమానం రావచ్చు. మరియు అతను నిజంగా మిలిటరీలో పనిచేశాడా? అసలు మనం చూస్తున్న ఈ స్కెచెస్ నిజంగా కూపర్వేనా? ఫైనల్గా ఎఫ్బిఐ 2016లో ఈ కేసు క్లోజ్ చేసేసింది. 45 ఏళ్ల పాటు ఏ ఆధారం లేకుండా చేసిన ఇన్వెస్టిగేషన్ పూర్తిగా వృధా అయిపోయింది. కూపర్ ఇప్పటికీ ఒక మిస్టరీలానే మిగిలి